సభాధ్యక్షులు సాంస్కృతిక బంధు కళా పోషకులు నాటక ప్రోత్సాహకులు జానపద కళల ఉద్దీపకులు సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ అధ్యక్షులు సారిపల్లి కొండలరావు గారికి ముఖ్య అతిథి కేంద్ర మంత్రిగా మహారాష్ట్ర మద్రాసు గవర్నర్గా మచ్చలేని మనిషిగా సాహిత్యం పట్ల విశేషమైన ఆసక్తి కలిగిన ఈ మధ్య అతిథి ఏంటి అర్థం చెప్పిన అద్భుతమైనటువంటి మానవతామూర్తి విద్యాసాగర్ రావు గారికి ఈ పుస్తకం రాయడంలో నా చిరకాల మిత్రుడు చాలా సాహసం చేసిన శ్రీధర్ రెడ్డి గారిని ఈ సభలో పాల్గొంటున్న ఉత్తమ భారతి గారిని జయరాజు గారిని విజయలక్ష్మి గారిని సభలో ఉన్న మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో నేను పాల్గొనే అవకాశం నాకు కలిగినందుకు యువకళా వాహినికి సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ సంస్థకు శ్రీధర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకాన్ని నేను చదివాను, దాంట్లో నాకు ముందు మాట రాశాను, నాలుగు ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తాను. సారిపల్లి కొండలరావు గారు సూచించినటువంటి సమయాన్ని గురించి కూడా నాకు మనసులో ఉంది. భూమాత ప్రేమలో మార్పు లేదు అన్న ఒక మాట శ్రీధర్ రెడ్డి అన్నది నాకు చాలా ఇష్టమైంది. ఏ ప్రేమలోనైనా మార్పు ఉంటుందేమో కానీ భూమాత ప్రేమ మారేది కాదు అని. ఆ ప్రేమను చెడగొడుతూ మనం ఏమన్నా ఉన్నామా? పరిసరాల్ని కాలుష్యం చేస్తూ మనం ఏమైనా ఉన్నామా? మన ప్రేమలో ఏమైనా లోపం ఉందే అని ఆలోచించమనే కవిత్వం అది. తోటమాలి ఉన్నంత వరకు తోటంతా శోభాయమానంగా ఉంటుంది. ఈ తోటమాలి భగవంతుడా? తోటనే నిజంగా చూసేవాడా? ప్రభుత్వాన్ని పరిపాలించేవాడా? ఒక సంస్థకు నాయకుడా? మనం ఆలోచించిన కొద్దీ కొత్త అర్థాలు తెలుస్తూ ఉంటాయి. తోటమాలి ఉన్నంత వరకు తోటంతా శోభాయమానంగా ఉంటుంది. అంతరాత్మను చంపుకుంటే ఓడిపోయేది ధర్మం. అంతరాత్మను చంపుకుంటే, ఆయన మాట్లాడి, అంతరాత్మను చంపుకుంటే ఓడిపోయేది ధర్మం. మీరు ఆలోచిస్తే ఎంత దూరం పోతుందో చూడండి ఆలోచన. ఒకసారి ఒక మనిషి దిగజారడం ప్రారంభిస్తే ఎక్కడ దాకా దిగజారిపోతాడో తెలియజేసే మాట. దేశం అంటే మనుషులే కాదు అని అన్నారు ఆయన. అది నాకు కొంచెం సాహసంగా అనిపించింది. దేశం అంటే మనుషులే అని గురజాడవారు అన్నారు. కాకపోతే ఏమిటి? మట్టి, మట్టిలో నుంచి పుట్టిన ప్రాణులు, ఇన్ని వేల లక్షల జీవరాశులు, ఇవన్నీ కలిస్తేనే మనిషి. ఇవి లేకపోతే మనిషి లేడు. దేశం అంటే మనుషులు మాత్రమే కాదు, దేశం అంటే ప్రకృతి, పరిసరాలు, ప్రాణికోటి, సమస్తమైనటువంటి జీవరాశి అనేది చెప్పడానికి ఆయన పడ్డ ఆరాటం నాకు చాలా ఇష్టమైంది. నీ జీవితం ఒక వెలిగించిన దివె. తల్లి నిన్ను ఎప్పుడు నేల మీదకి దించిందో అప్పుడే నీ జీవితం వెలిగింపబడింది. ఆ వెలుతురుని నిలుపుకుంటావో మలుపుకుంటావో నీ ఇష్టం. వెలిగించిన దీపాన్ని వెలుతురు పంచేటట్టుగా చేసుకోమని గొప్ప సందేశం ఆయన ఇచ్చాడు. శిలా విగ్రహం వల్ల కీర్తి పెరగదు అనే ఒక మాట అన్నాడు. శిలా విగ్రహం ఉంటే దానికి జరగవలసినటువంటి అపచారాలన్నీ జరుగుతుంటాయి. ఆ వ్యక్తిని మనం ఎంత గౌరవించామో ఈ విగ్రహాన్ని అంతగా గౌరవించాం. ఒక్కొక్కప్పుడు నడి రోడ్డుకు అడ్డంగా ఉందని కోప్పడతాం. ఇంకెప్పుడన్నా అవసరమయ్యి దాన్ని అక్కడి నుంచి తీసి ఎక్కడన్నా పెడదాం అనుకుంటాం. చిట్ట చివరికి ఎక్కడికో చేరుతుంది.
విగ్రహం గొప్పదే పెట్టినప్పుడు గొప్ప వ్యక్తికి నిదర్శనమే, కానీ దానివల్ల ఆయన కీర్తి పెరగదు. ఒక్కొక్కసారి ఈ బొమ్మ లేకపోతే ఈ యాక్సిడెంట్ అయ్యేది కాదు అని కూడా అనుకునే దశ వస్తుంది. చాలా ఆలోచన పరుడైనటువంటి మనిషి చెప్పే మాట. ప్రతి స్త్రీని అమ్మవు నువ్వు అంటాడు ఆయన. ప్రతి స్త్రీ అమ్మ కావడానికే నిర్మింపబడింది అని ఆయన ఉద్దేశం. స్త్రీని అందరినీ కూడా తల్లిగా భావించే స్వభావం చాలా గొప్పది. ఈ గొప్ప భావన మనకందరికీ కలగాలి అని తనకి చాలా ఇష్టం. సీతాఫలం పండుని ఆయన అన్న మాట పగడాల గర్భవతి అంటాడు. సీతాఫలం పండులో గింజల్ని పగడాలంటూ పగడాల గర్భవతి అంటాడు పండుని. ఎంత అందంగా అంటాడో చూడండి. సృష్టిలోని అద్భుతమైన రాత్రి మీరు ఊహించండి, ఏ రాత్రి అద్భుతమైందో? వెన్నెల రాత్రియా, చల్లని రాత్రియా, హాయిగా గాలితోలే రాత్రియా? ఏవో చెప్పలేం కానీ విజయలక్ష్మి గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఒక మాట ఆయన చెప్పిన మాటే చెప్తా, శోభనం రాత్రి మాత్రమే సృష్టిలో అతి పవిత్రమైనటువంటి రాత్రి అంటాడు ఆయన. ఆయన నాకు ఒక 35-40 ఏళ్ళుగా తెలుసు. తెలంగాణ ఉద్యమంలో మంచి తెలుసు, మంచి ఉపన్యాసకుడుగా తెలుసు. ఈయన గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడు అనుకున్నా. ఎప్పుడో నేను ఆంధ్ర రాష్ట్రానికి, అప్పుడు ఆంధ్ర రాష్ట్రమే ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేను చూడగలను శ్రీధర్ రెడ్డిని అని అనుకున్నా. కానీ ఆయన ఏం చేస్తున్నాడు అని నాకు అర్థం కాల. నన్ను పలకరించి నా కవిత్వానికి ముందు మాట ఏమంటే, ఆ శ్రీధర్ రెడ్డి అయినా ఈ కవిత్వం రాస్తుంది అని అన్న. అవును అన్నాడు. మేమెవరో రాయవలసిన కవిత్వం, నువ్వు రాయడం ఏమిటి? నువ్వు చాలా గొప్పవాడు కావాల్సిన వాడివి, ఏమిటి ఇది అని అంటే, జీవితం యొక్క క్రమం. ముక్కుసూటి మనిషి, స్పష్టంగా మాట్లాడతాడు. రాజకీయాలంటే కొంచెం కోపం వస్తుంది, జనం అంటే కోపం, ప్రజల మీద విపరీతమైన ప్రేమ. వీళ్ళు ఎందుకు ఇట్లున్నారు, ఎందుకు బాగుపడడం లేదు అని ఒక రకమైనటువంటి నిర్వేదం. వీటన్నింటి చుట్టూ అల్లుకున్నటువంటి ఆసక్తి, అనురక్తి, శక్తి కలిసి ఆయన కవిత్వం రాసేవాడిగా చేశాయి. ఆయన 100 ఏళ్ళు ఇంకా మంచి కవిత్వం రాయాలని, 100 ఏళ్ళ దాకా రాస్తుండాలని హృదయపూర్వకంగా అంటే, నేను అక్కడ చిన్నవాడు, ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.